మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ డిజైర్ ఆఫ్ గాడ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ని క్లిక్ చేయండి. అందరికీ క్రీస్తు పేరిట వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతి తల్లికి నేను మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమ్మ ఈ సృష్టికి మరో రూపం అంటారు. ప్రపంచంలో పుట్టిన ప్రతివాడు అమ్మ ద్వారానే ఈ లోకానికి రావాలి. కొన్నిసార్లు దేవుడు అమ్మ ద్వారా ఆయన ఎంత ప్రేమమయుడో మనకు అర్థమవుతుంది. దేవుడు మనకు ఈ అమ్మ ద్వారా ఆయన అనేక మంది పిల్లలకు తన ప్రేమను పంచుతూ మాతృత్వపు త్యాగాన్ని అందరికీ తెలియజేస్తున్నాడు. నాకు తెలిసి దేవుని తర్వాత మనలను ఎక్కువగా ప్రేమించేది ఈ అమ్మే అని అనుకుంటున్నాను. ఎలాగైతే ఒక కోడి తన రెక్కల క్రింద పిల్లలను కాపాడుతుందో, అలాగే ఒక తల్లి కూడా తన మరణం వరకు తన పిల్లలను ఎంతో ప్రేమతో కాపాడుతుంది. దేవుడు ప్రతి తల్లికి చక్కని అవకాశాన్ని ఇస్తున్నాడు. తనకున్న పిల్లలను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే పిల్లలుగా, దేవుణ్ణి మర్చిపోని రేపటి విశ్వాసులుగా, పాపాన్ని ద్వేషించి పరిశుద్ధతను ధరించుకునే వారిగా, వాక్యపు వెలుగులలో నడిచేవారిగా వారిని తీర్చిదిద్దే బాధ్యతను ప్రతి తల్లి మీద ఉంచాడు. కనుక ప్రతి తల్లి కూడా ఒకసారి ఈ విషయంలో ఆలోచన చేసుకోవాలి. మీకున్నటువంటి పిల్లలు వారు చనిపోయే ముందు దేవునికి దగ్గరగా ఉండి దేవుణ్ణి చేరుకునే వారిలా ఉన్నారా, లేదా దేవుణ్ణి విడిచిన వారై లోకాన్ని అంటపెట్టుకున్న వారిగా ఉన్నారా అని పరిశీలన చేసుకోవాలి. వారిని పెంచే అనుదిన ప్రక్రియలో తమ సొంత పరిజ్ఞానాన్ని స్వపరిశీలన చేసుకోవాలి. నేడు ఆడపిల్ల, రేపటి భార్య అయి, తర్వాత తల్లి అయి, ఆ తర్వాత పరిశుద్ధమైన పిల్లలకు మార్గదర్శిగా ఉంటూ వారిని రేపటి పరలోకపు పౌరులుగా చేయాలని కోరుతూ, మీరందరూ బాగుండాలని మంచి తల్లిగా తమ పిల్లల చేత అనిపించుకోవాలని, అలాగే స్వార్థం లేని తల్లిగా ఉంటూ వారి పిల్లలను దేవుని మార్గంలో అనగా సన్మార్గంలో పెంచే తల్లిగా ఉండాలని మీరందరూ మీ కుటుంబాన్ని, మీ భర్తను, మీ పిల్లలను, మీ తోటి వారిని సహితం దేవునికి దగ్గరగా చేయాలని, దేవుని గురించి అనేక సంగతులు తెలుసుకొని దేవుని ప్రేమను మీలో ఉంచుకొని అందరినీ ప్రేమిస్తూ, ఇదిగో దేవునికి మీరు మధ్యవర్తులుగా ఉంటూ తన ప్రేమను, తన త్యాగాన్ని, తన మమకారాన్ని మీ ద్వారా మీ పిల్లలకు తెలియజేయాలని కోరుకుంటూ, వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అమ్మా.